నిర్వహిస్తూ ఉన్నాం. మీరే చూస్తూ ఉన్నారు అడుగడుగున జన నిరాజనం, అడుగడుగున ప్రజల ఆదరణ. అందరి నోట ఒకే మాట, చంద్రబాబు గారు సీఎం కావాలా? రాష్ట్రం అన్ని రకాల ఇబ్బందుల్లో ఉంది. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని, ఇవన్నీ ఏకకాలంలో సాగాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడు ముఖ్యమంత్రి కావాలా? ఎన్నికల కోసం వేచి చూస్తున్నాం. అన్నిటికీ మించి అత్యంత బాధాకరం, నిన్నటి రోజున వృద్ధులకి వితంతువులకి పెన్షన్లు పంపిణీ చేసే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన దుర్మార్గపు రాజకీయ వికృత క్రీడ. ఎందుకంటే ఎన్నికల కమిషన్ ఒకటే చెప్పింది, వాలంటీర్ల చేత పెన్షన్లు ఇవ్వవద్దు, ఇతర మార్గాల ద్వారా చూసుకోండి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి వాలంటీర్లు ఇవ్వద్దు, ఇతర మార్గాలు చూసుకోండి. ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారు, అందరినీ కూడా పెన్షన్లు ఇస్తే ఒక్క గంటలో మొత్తం పూర్తి చేయొచ్చు. కానీ కేవలం రాజకీయ రాద్ధాంతం కోసం ఎన్నికల రాజకీయాల్లో శవ రాజకీయాలకు తెరెత్తుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన పరిస్థితి. ఎన్నికల కమిషన్ చెప్పింది ఒకటే, ఇంటింటికి ఇవ్వద్దని ఎన్నికల కమిషన్ చెప్పలా. ఎన్నికల కమిషన్ చెప్పింది వాలంటీర్ల ద్వారా ఇవ్వద్దని, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇంటింటికి అందించవచ్చు. అంతేకాదు, ఎంత మోసం అంటే రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకి నడవలేని వారిని, వృద్ధులని, బాగా వయసు ఉన్న వాళ్ళని, దివ్యాంగులకి ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వమంటే నిన్న పాపం కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచాల్లో వాళ్ళ మోసుకొస్తున్న తీరు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు విరుద్ధం కాదని అడుగుతున్నా. ఎవరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు మాత్రం సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసేందుకు. పెన్షన్దారులందరికీ మనవి చేస్తూ ఉన్నా, చంద్రబాబు గారు సీఎం అయితే వృద్ధులకి వితంతువులకి 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది, ఇంటింటికి వచ్చి అందిస్తారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది చంద్రబాబు గారే, 200 రూపాయల పెన్షన్ని 10 రెట్లు పెంచి 2000 చేసింది చంద్రబాబు గారు. ఒక్కొక్క అధికారంలోకి వస్తే 2000 పెన్షన్ 3000 చేస్తానని చెప్పి ఒక్కొక్క ఏడాది 250 పెంచుకుంటూ పోయి 5 ఏళ్లకు ఇచ్చిన జగన్ గారు ఒక్కొక్క, మరి ఇది ప్రజల్ని మోసం చేయటం కాదని అడుగుతూ ఉన్నా. ఏం చెప్పాడు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు? అధికారంలోకి వచ్చిన వెంటనే 3000 చేస్తాను. వచ్చిన వెంటనే చేశాడా? సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయారు. కానీ చంద్రబాబు గారు 200 పెన్షన్ని 10 రెట్లు పెంచి ఆనాడు 2000 చేశారు. 200 పెన్షన్ని 2000 చేసినట్టే ఈనాడు చంద్రబాబు గారు 4000 పెన్షన్ అందిస్తారు, ఇంటింటికి పెన్షన్ అందుతుంది. అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, నీలగిరి సంఘంలో అపూర్వ ప్రజాదరణ, రూరల్ ఎన్నిక ఏకపక్షంగా ఉండబోతుంది. రూరల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా చరిత్ర సృష్టించే అతి పెద్ద మెజార్టీతో గెలవబోతున్నాను.
ప్లేవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్, మాడ్యులార్ కిచెన్ యాక్సెసరీస్, కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్. ప్లేవుడ్ సెంటర్, జొన్నలగడ్డ వారి స్ట్రీట్, నెల్లూరు.